అందరికీ నమస్కారం. మరి ఈరోజు నేను వచ్చింది ఎక్కడికంటే సౌత్ ఆఫ్రికాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టౌన్షిప్ సోవెటో, విచ్ ఈస్ సౌత్ వెస్టర్న్ టౌన్షిప్, వెరీ ఫేమస్. అంటే పొలిటికల్గానే కాదు, కల్చరల్గా అండ్ ఆల్సో స్పోర్ట్ ట్రెడిషన్ పరంగా ఈ ప్లేస్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ నేను వచ్చింది సోవెటోలో ఉన్నటువంటి కూలింగ్ టవర్స్. ఈ కలర్ఫుల్ కూలింగ్ టవర్స్ సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని ప్రతిబింబిస్తున్నాయి. అట్ ద సేమ్ టైము ఇది 1942 సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ టవర్స్ వచ్చి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్. సో తర్వాత ఈవెన్చువల్లీ ఏం జరిగిందంటే ఈ టవర్స్ని క్లోజ్ చేస్తారు. తర్వాత ఇది ఎంటర్టైన్మెంట్ పర్పసెస్గా ఉపయోగించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈ టవర్స్లో జరుగుతున్నది ఏంటంటే, మీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత రాక్ క్లైంబింగ్ కానీ, స్కేట్ ఫ్లయింగ్ కానీ, దాని తర్వాత బంజీ జంప్ అని అవన్నీ ఉన్నాయి. దాంట్లో స్కేట్ ఫ్లయింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. సో చుట్టూ ఉన్న టవర్స్ చూస్తూ ఉంటే కనుక వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ కలర్ఫుల్. మీకు ఆల్రెడీ కనపడుతుంది అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని ఉన్నాయి, కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్. దాని తర్వాత అక్కడ సోవెటో గోల్డ్ అని ఉంది, వేర్ డ్రీమ్స్ ఆ బోర్న్, ఇవంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్. అట్ ది సేమ్ టైమ్ దే మేడ్ ఇట్ కలర్ఫుల్. Other guys already in the process of following us. So I'll just go with you there. Oh, you are our guy. Did it grip? Yeah, it is grip. Yes, that's good. Sure. The most important is the base, mate. Hey, Famba. Are you ready? Yes, I'm ready. Yeah. I thought you were going to climb, make us climb up there. No. I was thinking, what if I look down, I'm going to fall down. No, no, I see it. Must we climb up? Yeah, climb up. Just keep on going. I'm actually going to get some fun. So these are all the cooling towers, you see it? Yes. Okay. Because from here, we're going to do it anyway. Wait. Yeah. There's one. Okay, guys, we're going to go.
ఓకే, అదైతే మొత్తానికైతే బంజీ జంప్ అది అన్నమాటలే. లుక్ అట్ ద బంజీ జంప్ దే, దట్స్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు జంప్ ఫ్రమ్. బట్ ద వే వి డిడ్ ద స్కేట్ ఫాలింగ్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ విత్ ద బంజీ జంప్. రిమెంబర్ ఇట్స్ ఓన్లీ ద మూమెంట్ ఆఫ్ జంపింగ్ ఇస్ ద స్కేరియస్ట్ పార్ట్. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ స్కేట్ ఫాల్, స్కేట్ ఫ్రీ ఫాల్? ఇట్ వాస్ టెరిఫైయింగ్. టెరిఫైయింగ్ ఫర్ యూ? ఓకే, ఇట్ వాస్ క్వైట్ టెరిఫైయింగ్, బట్ for a moment there, you know, I felt like I lost all control, like you don't know where are you going. I don't know, and it feels you're not in control of anything, even your own body. Yes. So that is weightlessness, that's what I told yes, you yes. You feel like you are flying somewhere. Okay, you are jumping from the top of a mountain, and I was still shaking, you know. Okay, yeah, for a few minutes at the end of it, but it's worth it. It's worth it. Okay. Yes. So, just say, so would you recommend this to our subscribers? Yes, I would totally recommend it. Okay, but it's fun and adventurous. It's fun, very adventurous. So, మేము చేసినటువంటి ఇప్పటివరకు మేము చేసినటువంటి స్కేట్ ఫ్రీ ఫాల్ చూసారు, బంజీ జంప్కి నో డిఫరెన్స్, సేమ్ ఎగ్జాక్ట్లీ. ఓన్లీ జస్ట్ రిలీజ్ పాయింట్ అప్పుడు, జస్ట్ వెన్ వీ వర్ రిలీజ్డ్ వీ ఫెల్ట్ బిట్ స్కేట్ బికాస్ వీ లాస్ట్ వాట్ యు కాల్ ద వెయిట్లెస్నెస్. ఐ మీన్ దెర్ వాజ్ వెయిట్లెస్నెస్, దెర్ వాజ్ నో గ్రావిటీ. ఓకే, దెర్ వాజ్ నో గ్రావిటీ వెన్ వీ వర్ డ్రాప్, బట్ ద గ్రావిటీ వాజ్ టేకింగ్ అస్. వీ ఫెల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఈజీలీ 200 kilometers పర్ అవర్. ఇట్ వాజ్ దట్ ఫాస్ట్. ఇట్ వాజ్ ఓన్లీ లైక్ 20 seconds అంతా జరిగిపోయింది. సో ఎక్స్పీరియన్స్ మాత్రం వండర్ఫుల్, అమేజింగ్. ఆ టవర్లో లోపల అటిటిగా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ టవర్, ఆ టవర్లో మిడిల్ ఉన్నాం. అక్కడి నుంచి వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టవర్, రైట్? ఎస్. ఫ్రమ్ దే వీ ఫెల్ టు ద మిడిల్. ఓకే, మా మధ్య వరకు పడ్డాం. వీ క్లైమ్ దిస్ ద స్టెప్స్ దే టు గో టు ద మిడిల్, అండ్ వీ వెంట్ అప్ దే, ఆల్ అప్ దే టు కమ్ హియర్. ఓకే, సో నేను చేసినటువంటి ఈ స్కేట్ ఫ్రీ ఫాల్, నియర్లీ బంజీ జంప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి అడ్వెంచర్స్ నేను చేస్తూ ఇంకా ముందుకు పోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చూడడానికి అనుకూలిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.